సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామంలో 2020 సంవత్సరంలో టీఎస్ఐఐసికి సుమారు 1000 ఎకరాల భూమిని కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ చేసిందని, రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని రైతులు పంట భూముల వద్ద ఆందోళన వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేస్తామని మాయమాటలు చెప్పి కోట్ల విలువ చేసే భూములను ఎకరాకు 10 లక్షలు మాత్రమే నష్టపరిహారం చెల్లించి బడా కంపెనీలకు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, అలాగే భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్లు కేటాయించలేకపోయారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుని తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందించాలని, అలాగే భూములు కోల్పోయిన యువ రైతులకు కంపెనీలో ఉపాధి కల్పించాలని కోరారు. గత 10 రోజుల నుంచి మేము చాలా ఎన్ని బాధల ఇబ్బంది పడి ధర్నా కూర్చున్నాము. మాకు గత ప్రభుత్వము మాకు ఏం చెప్పిందంటే, అప్పుడు ల్యాండ్ తీసుకున్నప్పుడు బలవంతంగా లాక్కున్నది, మేము ఇయ్యకున్నా కానీ వచ్చి లాక్కున్నారు. లాక్కొని పరిహారము మాకు చాలా 50 లక్షలు కావాలని డిమాండ్ చేసి ఒక 10 లక్షలు ఇచ్చి చేసి దులుపుకున్నారు. అట్లనే అప్పుడు ఏం చెప్పారంటే, మనకు ప్లాట్లు ఇస్తాము, మీకు మంచి ప్లాట్ ఇచ్చి అండర్ డ్రైనేజ్ చేయించి మంచి ప్లాట్ చేసాము, మంచి అందరిని మమ్మల్ని పురమాయించి మా ప్లాట్లు లాక్కు మా ఇల్లు జాగాలు లాక్కున్నారు. అట్లనే చాలా మందికి ఇక ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళకి 3 ఎకరాలకి డబ్బులు వచ్చినాయి, 2 ఎకరాలకి ఎకరానికి వచ్చింది. అట్లా చాలా మంది డబ్బులు రాని రైతులు కూడా ఉన్నారు. అప్పుడు ఏమన్నారంటే, మేము మీకు డబ్బులు ఇచ్చినాకనే అన్ని చేసినాకనే మేము కంపెనీలు కడతామని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు వచ్చి మా భూములు లాక్కున్నారు, మాకు పని లేకుండా చేసినారు, కంపెనీలు కడుతున్నారు, మాకు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించలేదు గత ప్రభుత్వము. ఇప్పటికైనా 3 సంవత్సరాల క్రితం వర్గల్ గ్రామానికి సంబంధించినటువంటి 1510 సర్వే నంబర్లో గల 800 ఎకరాల నుంచి 1200 ఎకరాల వరకు జాగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించినటువంటి కంపెనీలు కట్టడం కోసం తీసుకోవడం జరిగింది. ఆ జాగాలు రైతులకు ఇష్టం లేకుండా కూడా బలవంతంగా తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పరిహారం విషయంలో కూడా తగినంత న్యాయం చేయకుండా 10 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా ఇంకా రైతులు డిమాండ్ చేసినటువంటి అమౌంట్ అంతవరకు ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన జరిగింది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా కూడా ఈ జాగాలపైన దృష్టి సారించి గ్రామ నష్టపోయిన రైతులందరికీ కూడా తగిన న్యాయం జరిగే విధంగా రైతుల నుండి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు, దానికి సంబంధించి ఇంకా తగిన పరిహారం రెట్టింపు చేసి మిగతా 1500 సర్వే నంబర్లో దాదాపుగా 1000 ఎకరాల భూమి పోయింది. అప్పటి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 10 లక్షలకు ఎకరా తిరిగా తీసుకున్నారు భూమి. అది కూడా కొంతమంది రైతులకు 16 లక్షలు ఇచ్చారు, కొంతమంది రైతులకు 20 లక్షలు ఇచ్చారు. ఒక కుటుంబంలో ఒక తండ్రికి 5 5గురు కొడుకులు ఉంటే ఒక ప్లాట్ ఇచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఆ ప్రభుత్వం ఏం ఆలోచన చేయకుండా గుంజుకున్నది? ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? మేము కేసీఆర్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు ఇంత పని చేసిండు, మేము ఇట్లా చేస్తాడని అనుకోలే. దాదాపుగా 1000 ఎకరాల భూమి పోయింది, మాకేమైనా న్యాయం చేస్తారా? ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఇంత జరుగుతున్న ఊర్లో ఒక ఎంపీటీస్ ఉన్నాడు, ఒక జడ్పీటీస్ ఉన్నాడు, ఒక సర్పంచ్ ఉన్నాడు, ఏదో ఒక నాయకుడు వీడికి వచ్చి మాట్లాడతలేడు. వీళ్ళని గెలిపించినాం మేము, గెలిపించుకుని గ్రామానికి చెందిన వాళ్ళం సార్. మేము రైతుల గురించే పోరాడుతున్నాం సార్. మేము రైతుల గురించి మేమందరము ఎంతగానో ఈ శక్తితో ఈ విధంగా చేస్తున్నామంటే మేము చాలా కోల్పోయినాం సార్. అర్థం చేసుకోండి కలెక్టర్ గారు, మేమిప్పుడు 7 రోజులైతుంది, ఏ నాయకులు కానీ మేమున్నామని ఎవరు ముంగడికి వస్తలేరు సార్. మాకు జిల్లా నుండి మేమున్నామని కూడా మీరు కూడా చెప్తలేరు సార్. మళ్ళీ ఆదుకోండి సార్. మేము ఈ రైతుల గురించి అంటే మా తాతలు మా ముత్తాతలు వీళ్ళందరూ సంపాదించిన ఆస్తి ఎవడో దొరల లెక్కలు వచ్చి కొట్టుకొని తీసుకొని పోయారు సార్. మళ్ళీ అన్యాయంగా వాడు 1 కోటి రూపాయల లెక్కల వాణికమ్మ వదలు మాకే అంత అయిపోగా సార్. మనల్ని నడి రోడ్డు మీద ఇడిసబెట్టి మాకు 10 లక్షలు మా దగ్గరికి తీసుకొని 1 కోటి 20 లక్షల లెక్కలు తీసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయారు సార్. మాకేదో ఏ విధంగా నన్న న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఈ వర్గల్ మండలం సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుండి మేము మాట్లాడుతున్నాము. 2 ఎకరాల పొలం ఉంది, 4 అన్నదమ్ములు. ప్లాట్లు ఇస్తామన్నారు, ప్లాట్లు ఇవ్వలేదు. మాకు ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలకు సంబంధం చూస్తే కూడా జాగా కావాలంటారు. ఎక్కడ కంటే భూమి లేదు. అక్కడ ఏంది ఇలా జాపులు పెట్టుకుంటామన్నారు, జాపులు కూడా పెట్టుకోలేదు. అవి ఎక్కడెక్కడ వచ్చో పని చేస్తారు, మాకేం లేదు. చేసే కూలీ లేకపోతే లేదు, ఇంట్లోనే పెట్టుకుంటాం పనికి అన్నారు. పని లేదు, ఏం లేదు. పిల్లలకు కూడా ఏం పని గురించి మాట్లాడతలేదు. ఇక్కడ కంపెనీ కడుతురు, మాకు అక్కడ డ్రైనేజ్ లేదు, ఫ్లాట్ చూపించలేదు. ఇప్పుడు ఏ ఫ్లాట్ అని చూసుకోవాలి సార్. మేము వేరే ఊరిలో వచ్చి పని చేస్తారు, ఇక్కడ మా ఊరిలో పెట్టుకోవాలి సార్. మాకు న్యాయం జరగాలి అని